సేమ్ అలాగే సత్యదేవ్ గారు అనే ఉన్నారు చెప్పారండి ఎవరన్నా? యా యా, చాలా మంది చెప్తూ ఉంటారు కమెంట్స్ లో కానివ్వండి, మెసేజెస్ లో కానివ్వండి. ఎవ్రీబడి రిలేట్స్ మీ టు సత్య. అంటే ఇన్ అవే విచ్ ఇస్ గుడ్, నేను సత్యతో వర్క్ చేశాను కూడా. వర్క్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్, గుర్బాబర్ ఇంకా అండ్ రీసెంట్ గా తిమ్మరసులో కూడా సత్య బ్రదర్ గా చేశాను. సో సత్య ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ బికాస్ కలిసి పనిచేసాం కాబట్టి. సో యా, ఇట్స్ గుడ్ టు బి యు నో కంపేర్ టు వెరీ గుడ్ యాక్టర్. సో ఏమన్నా ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ అదంతా నేర్చుకోవడము, లేకపోతే ఆయన ఎప్పుడైనా చెప్పారా మీకు ఇట్లా సేమ్ నాలైన ఉన్నావని చెప్పి? మేము విడిన్ రియల్లీ టాక్ అబౌట్, అంటే వి బోత్ నో. అంటే ఫస్ట్ మూవీలో గుగా గోరింకాలో ఐ వాజ్ క్లీన్, నేను క్లీన్ షేవన్ లుక్ తో ఉంటాను. సత్య వాజ్ విత్ బియర్డ్. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు సత్య అని నన్ను చూసి డైరెక్టర్ ఉండి ఇద్దరు మరీ సిమిలర్ గా ట్విన్స్ లానే ఉంటున్నారు కదా, సో లెట్స్ హ్యావ్ చైతు విత్ క్లీన్ షేవన్ లుక్ అని అప్పుడు మేము అనుకున్నాం. యూనో కైండ్ ఆఫ్ గడ్డం ఉంటే ఇద్దరం సిమిలర్ అనే ఉంటాం కదా అన్నట్టు అనుకున్నాము. బట్ దెన్ ఇంకా తర్వాత పెద్దగా దాని గురించి ఏం డిస్కస్ చేయలేదు. బట్ తిమ్మరసులో వెన్ సత్యాస్ బ్రదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది అన్నప్పుడు, సత్య హింసెల్ఫ్ టోల్ టు శరణ్ గారు ది డైరెక్టర్ దట్ యూనో చైతు అయితే బాగుంటది అని చెప్పి సెడ్. సో దట్స్ హౌ I worked in Timrasu, which is yet to come. So, yeah, I mean, it's a good feeling. ఈ 30 Weds 21 ఇది ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి మీకు? నేను నా ఫ్రెండ్ ఒకతను ఆడిషన్ కాల్ పోస్టర్ పంపించాడు, బ్రో దిస్ ఈస్ గోయింగ్ టు ఇట్లా చాయ్ బిస్కెట్ వాళ్ళు చేస్తున్నారు అది అని. నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ చాయ్ బిస్కెట్. అంటే ఫస్ట్ నుంచి ఒక ఐ హ్యాడ్ దిస్ వెరీ గుడ్ ఇంప్రెషన్ బికాస్ ఆఫ్ ద కంటెంట్ దే ప్రొడ్యూస్డ్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్టర్స్ దే ప్రొడ్యూస్డ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. ఈ ఆడిషన్ కాల్ రాగానే ప్రొఫైల్ పంపించాను, వెంబడే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ దట్ యునో యూఆర్ సెలెక్టెడ్, ఒకసారి అంటే యూఆర్ షార్ట్ లిస్టెడ్, ఒకసారి వచ్చి ఆడిషన్ ఇచ్చేయండి అని. వెళ్ళి ఆడిషన్ ఇవ్వగానే ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నచ్చింది. దిస్ ఎట్ చైతన్య అయితే బాగుంటారు దీనికి, పర్ఫెక్ట్ గా యాప్ట్ గా ఉంటారు అండ్ ఆడిషన్ చూసిన తర్వాత చెప్పారు. దీన్ ది డైరెక్టర్ అండ్ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చూసి ఓకే చేశారు. దట్స్ హౌ ఐ ల్యాండెడ్ ఇన్ 30.